అందరం వెనక్కి. యువజన నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎప్పుడు కూడా సమాజానికి సంబంధించి 10 మందికి సహాయపడాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి నూనె ఉమామహేశ్వర రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇవాళ పెద్ద ఎత్తున వారి స్వగ్రామం పలకలూరులో జరుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఉమామహేశ్వర రెడ్డి ఎప్పుడు కూడా మొదటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మొదటి నుంచి కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలపైన అసమానతలపైన పోరాటాలు సల్పించడమే కాకుండా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ జెండా బుధాన పెట్టుకోవటం, తిరిగి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి బుధాన జెండా పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి కావడానికి సంబంధించి కూడా నిత్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఉధృతంగా పాల్గొంటూ 10 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షింపజేయటంలో ఈ జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఉమామహేశ్వర రెడ్డి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రాజకీయంగా మరింత ఉన్న స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అటువంటి నూనె ఉమామహేశ్వర రెడ్డి గారు మా అన్నయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు పండగ వాతావరణంలాగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు దుష్ట పరిపాలన నడుస్తూ ఉంది. ఆ దుష్ట పరిపాలనకి మాకు ఎదిరిచ్చే వ్యక్తి యువజనకు ఒక ఆశాజ్యులాంటిటువంటి ఉమామహేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు చెప్పుకోవటం మా విద్యార్థులు అందరికీ యువజనకు ఎంతో ఆనందకరంగా ఉంది. రాబోయే రోజుల్లో నూనె ఉమామహేశ్వర రెడ్డి గారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిగోగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈరోజు గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి యువజన నేత అయినటువంటి నూనె ఉమామహేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం యువతలో ఎంతో విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం నిత్య కృషి వలుడుగా పనిచేసినటువంటి నూనె మహేశ్వర రెడ్డి గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు వారిని సకల ఆయురారోగ్యాలతో సకల సంతోష సమాధానాలతో వారిని నింపాలని నింపాలని అనేకమైన కట్టు కృషి చేస్తే అదే జరగదు. కుటుంబానికి చేరిన ప్రతి ఒక్కరికి సదాకాలం.